హలో ఫ్రెండ్స్, నేను శ్రీశాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము జర్మనీ నుంచి ఆమ్స్టర్డామ్ చూడడానికి వెళ్తున్నాము. జర్మనీలో ట్రైన్ ఎక్కి ఆమ్స్టర్డామ్కి వెళ్ళాము. మేము 1 వీక్ టూర్ ప్లాన్ చేసుకున్నామండి. ఆమ్స్టర్డామ్ నుంచి ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్తాం. ఈ టూర్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఆమ్స్టర్డామ్లో 3 డేస్, ప్యారిస్లో 2 డేస్, స్విట్జర్లాండ్లో 2 డేస్ ఉంటాం. ఆమ్స్టర్డామ్లో 3 డేస్ మేము చూసినవి ఒకే వీడియోలో పెడితే లెంగ్తీగా అవుతుందని 2 పార్ట్స్గా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ఆమ్స్టర్డామ్లో 1st డే చూసినవి షేర్ చేస్తున్నాను. ఆమ్స్టర్డామ్లో ఈ 1st డే వచ్చి మేము ఐ ఆమ్స్టర్డామ్ సైన్ దగ్గరికి వాన్ గోహ్ మ్యూజియం వెళ్ళామండి. అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. కీప్ వాచింగ్. ఆమ్స్టర్డామ్ వచ్చేసిందండి. ఇది నెదర్లాండ్స్ క్యాపిటల్. ఇక్కడ హౌసెస్కి ఎక్కువగా గ్లాస్ విండోస్ కనిపిస్తున్నాయి, చూసారా? ఇక్కడ ఎలాబొరేట్ కెనాల్ సిస్టమ్ ఉంది. కెనాల్ 2 సైడ్లు హౌసెస్ ఉంటాయి. ఈ కెనాల్స్ పైన బ్రిడ్జెస్ ఎక్కువగా కనిపిస్తాయి మనకు. ఇక్కడ ఎక్కువగా సైకిల్స్ వేసుకొని ఎక్కువ మంది వెళ్తుంటారండి. ఆమ్స్టర్డామ్ని వెనీస్ ఆఫ్ ది నార్త్ అని నిక్నేమ్ కూడా ఉంది. ఈ సిటీలో మనకు ఎక్కడ చూసినా 17th సెంచరీ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇదో అండి కెనాల్. దాని పక్కనే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. రైల్వే స్టేషన్లో దిగేసి 3 డేస్ కలిపి రీజనల్ టికెట్ ఒకటి తీసుకున్నాము. ఈ టికెట్ మనం బస్సు, ట్రాము, ట్రైను, మెట్రో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసామండి. ఇక్కడికి హైట్ హోటల్ పక్కనే మేము నడుచుకుంటూ వచ్చేసాం. ఇదేనండి హోటల్, ఇక్కడే స్టే చేసాము. ఇది హోటల్ పోర్చ్ ఏరియా అండ్ రిసెప్షన్ హాల్. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాం. 5th ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. ఇది లిఫ్ట్ ఏరియా. ఇది రూమ్ లోపల. స్లాంటింగ్ గ్లాస్ విండో ఉందండి. దాంట్లో చూస్తే అవుట్ సైడ్ బిల్డింగ్స్ అన్ని ఇలా కనిపిస్తున్నాయి. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ట్రామ్ ఎక్కడానికి వచ్చాము. రోడ్డు పైన మనకి సైకిల్ వాళ్ళకి, కార్కి, ట్రామ్కి అన్నీ సపరేట్గా డివైడ్ చేస్తున్నారు. సైకిల్ వాళ్ళకి ఇలా పింక్ కలర్ వేస్తున్నారు చూడండి. ఇవన్నీ రోడ్ సైడ్ ఉన్న హౌసెస్. మేము ఎక్కాల్సిన ట్రామ్ వచ్చేసిందండి, ఎక్కేసాము.
ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. బిల్డింగ్స్ అన్నీ అన్నిటికీ గ్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎందుకంటే గోడలు అయితే లోపల కూలింగ్ ఎక్కువగా ఉంటుంది, కూలింగ్ తగ్గడానికి గ్లాస్ ఎక్కువగా ఇల్లు కట్టుకుంటారన్నమాట ఇక్కడ. ఇది ట్రామ్ లోపల. ఇదే అండి ఐ ఆమ్స్టర్డామ్ స్లోగన్. ఇది బాగా సక్సెస్ఫుల్ మార్కెటింగ్ స్లోగన్ అన్నమాట. దీనిలో లెటర్స్ పెద్దగా ఉండడం వల్ల టూరిస్టులు ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటుంటారు. దీని చుట్టుపక్కల అంతా మ్యూజియంస్ ఉంటాయి. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఆమ్స్టర్డామ్లో. ఇక్కడ దగ్గరే వ్యాంగో మ్యూజియం ఉంది, మధ్యలో పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉందండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. ఇదే వ్యాంగో మ్యూజియం, ఇది చాలా ఫేమస్ మ్యూజియం అండి. ఇవి ఆయన వేసిన పెయింటింగ్స్. ఈ వ్యాంగో టచ్ పెయింటర్ ఈయన 2100 పెయింటింగ్స్ వేశాడు, వాటిలో 860 ఆయిల్ పెయింటింగ్స్. ఈయన 1853 నుంచి 1890 వరకు ఉన్నాడండి. ఈయన పెయింటింగ్స్లో ఎక్కువ ల్యాండ్స్కేప్స్ గురించి ఉంటాయి, పొటాటో ఈటర్స్ గురించి ఉంటాయి, సన్ఫ్లవర్స్, తులిప్ ఫ్లవర్స్ గురించి పెయింటింగ్స్ వేసి ఉంటాడు. ఈయన పెయింటింగ్స్ని షర్ట్స్, టాప్స్, చాక్లెట్ రాపర్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, స్కార్ఫ్స్, పెన్స్, సెరామిక్ ఆర్టికల్స్ ఇలా అన్నిటిపైన ప్రింట్ చేసి అమ్ముతుంటారన్నమాట. ఈ విధంగా షాప్స్ చాలా ఉన్నాయండి. పైన అంతా మ్యూజియం ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఉన్నాయి. ఈ మ్యూజియంలో మేము ఈ సన్ఫ్లవర్స్ ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాము. మేము ఈ మ్యూజియం నుంచి నైట్ డిన్నర్కి శరణా భవన్కి వెళ్ళాము. హైట్ హోటల్కి కొంచెం దగ్గరలోనే ఉందండి. ట్రామ్ దిగి నడుచుకుంటా వెళ్ళాము. మధ్యలో ఇక్కడ కెనాల్ అవన్నీ వస్తాయి. ఇదేనండి కెనాల్. ఇదే శరణా భవన్. ఇక్కడ ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతూ ఉంది. టేస్ట్ కూడా మనకు ఇండియన్ ఫుడ్ తిన్నట్లే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.